ఇక ఏపీలో పోలింగ్ హింసాకాండను నిగ్గు తేల్చే పనిలో సిట్ బిజీగా ఉంది. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్బాల్ నేతృత్వంలోని సిట్ జెట్ స్పీడ్ తో ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. కీలక ఆధారాలతో దర్యాప్తును ముమ్మరం చేసింది. పోలింగ్ ఫ్యాక్షన్ పై యాక్షన్ స్టార్ట్ అయింది. ఏపీలో ఎన్నికల హింసపై ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో 13 మంది సభ్యులతో ఏర్పాటైన సిట్ ఇన్వెస్టిగేషన్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. 3 జిల్లాల్లో జరిగిన అల్లర్లు, హింస సంగతి తేల్చేందుకు ముమ్మర దర్యాప్తు సాగిస్తోంది. పల్నాడు, అనంతపురం, తిరుపతిలో జరిగిన హింసాకాండపై లెక్కల్ని బయటకు తీస్తోంది సిట్. టైం చాలా తక్కువ ఉండడంతో సిట్ చీఫ్ బ్రిజ్లాల్ టీమ్ ని పరుగులు పెట్టేస్తున్నారు. సభ్యులకు ఇన్వెస్టిగేషన్ పై ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తున్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా అల్లర్లపై విచారణ జరపాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. అలాగే అల్లర్లు హింస జరిగిన ప్రాంతాలకు నేరుగా వెళ్లి విచారణ జరిపితేనే నిజానిజాలు తెలుస్తాయంటూ సిట్ సభ్యుల్ని హింస జరిగిన ప్రాంతాలకు పంపారు. దీంతో సిట్ సభ్యులు టీమ్స్ గా విడిపోయి తిరుపతి, మాచర్ల, చంద్రగిరితో పాటు హింస జరిగిన పలు ప్రాంతాలకు వెళ్లి విచారణ సాగిస్తున్నారు. అసలు అల్లర్లకు గల కారణాలపై ఆరా తీయడంతో పాటు పోలీసుల అదుపులో ఉన్న పలువురిని ఇప్పటికే విచారించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు విచారణ జరిగిన తీరును పర్యవేక్షిస్తున్నారు. ఎఫ్ఐఆర్లను పరిశీలించడంతో పాటు పోలీసుల వైఫల్యాలపైన విచారణ జరుపుతున్నారు సిట్ అధికారులు. ఇక 2 రోజుల్లో ఈసీకి పూర్తిస్థాయి నివేదిక అందించనుంది సిట్. అందులో భాగంగానే డీజీపీతో భేటీ అయ్యారు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్. తాజా పరిస్థితిలో, విచారణ జరుగుతున్న తీరుతో పాటు ఈసీకి ఇవ్వాల్సిన నివేదికపై ప్రధానంగా డీజీపీతో చర్చించారాయన. అలాగే హింస టైంలో బదిలీ వేటుపడిన పల్నాడు కలెక్టర్, 3 జిల్లాల ఎస్పీల స్థానంలో ఈసీ కొత్త వారిని నియమించింది. పల్నాడు కలెక్టర్గా ఎల్ఎస్ బాలాజీని, పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమిశాలిని అపాయింట్మెంట్ చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టర్తో పాటు 3 జిల్లాలకు ఈసీ సూచించిన 3 ముగ్గురిని ఎస్పీలుగా నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా సిట్ రిపోర్ట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హింసకు గల కారణాలేంటి, హింస వెనుక లీడర్ల హస్తముందా అన్న అంశాలు అందరిలోనూ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాయి.